జనసేనా టీడీపీ ఈ రెండు పార్టీల్లో నరసాపురం టికెట్ దక్కేదెవరికి ఇద్దరు టీడీపీ నుండి మరో ఇద్దరు జనసేన ఆశావహులు పోటీ పడుతున్నారు చివరకు బి ఫామ్ దక్కేది ఎవరికి రేస్ లో ఎవరు ఉన్నారు డిటైల్స్ లోకి వెళ్దాం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది రెండు రోజుల్లో పవన్ సమక్షంలో జనసేనలోకి చేరుతున్నట్టుగా సమాచారం అందుతోంది కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ మారుతున్నారన్న ప్రచారంతో నరసాపురంలో పొలిటికల్ హీట్ పెరిగింది సుబ్బారాయుడు జనసేనలో చేరినా టికెట్ ఎవరికి అన్నది హాట్ టాపిక్ గా మారింది టీడీపీ నుండి ఇప్పటికే టికెట్ రేస్ లో ఉన్నారు ఎన్ఆర్ఐ కొవ్వలి రామ్మోహన్ నాయుడు మాజీ ఎమ్మెల్యే మాధవ నాయుడు అదే సమయంలో జనసేన నుండి నాయక టికెట్ ఆశిస్తూ ఉన్నారు కొత్తపల్లి వర్గం ప్రకటనలతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి అందరూ ప్రయత్నిస్తున్న టికెట్ ఏ పార్టీకి ఎవరికి దక్కబోతోంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది నర్సాపురంను జిల్లా కేంద్రం చేయాలన్నది కొత్తపల్లి సుబ్బారాయుడు డిమాండ్ ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం స్పందించకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపారు కొత్తపల్లి సుబ్బారాయుడు ఇప్పుడు జనసేనలో చేరనున్నారన్న ప్రచారంతో వార్తల్లోకి వచ్చారు